ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థుతి పరనింద. ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అప్పుడేమో గ్యారంటీల గారడి, ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు బడ్జెట్లో ఉండాలనే అవుతా? ఏవి బడ్జెట్లో కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు ఇచ్చే 4000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా, అందుకే నేను అనేది, ఓట్ల ముంగట అంకెల గారడి గెలిచిన తర్వాత ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి. ప్రజలను బురిడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 8 నెలలు అయితే అయ్యిపోయింది, 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేసినారు, మరి మీరేం చేశారు? బడ్జెట్లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని, గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే, గౌరవనీయులు బట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించాడు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్లో ఎక్కువ చూపించారు. ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా నేను, ఇందాక అన్నట్టు వారి 6 గ్యారంటీల్లో మొదటి హామీ, వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్లోనైనా పెడతారేమో, మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 కోటి అక్కా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చూపితే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్లన్నీ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పెన్షన్ 4,000 అవుతుంది. నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి 4,000 డిసెంబర్లోనే ఇస్తాను నువ్వు. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిత్తాం తాతకిత్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఊదరగొట్టింది కదా, 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా. ఏమైంది మీ బడ్జెట్లో?
ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా, మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు. చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, మరి ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకంటే పేదలు, వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారా? అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు, మరి మాది పేదల ప్రభుత్వము, మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. అత్యంత పేదలైన అవ్వాతాతలను, ఆసరా పెన్షన్ లబ్ధిదారులను, వితంతువులను, ఒంటరి మహిళల్నే మర్చిపోయింది ఈ ప్రభుత్వం. దారుణ వంచన చేసింది వాళ్ళు. కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగుల ఆశలు నీరుగార్చింది ప్రభుత్వం. అంటే మీరు రెండు ముఖ్యమైనది, మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినే మీరు పక్కకు పెట్టారు. మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, రేపటి పౌరులు, భవిష్యత్తు వాళ్ళది. ఆ విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు, స్కూటీలు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు 10వ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏది దాని ప్రస్తావన? దళిత గిరిజన విద్యార్థులకు మోసం, మొత్తం విద్యార్థి లోకానికి మోసం. విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో చెప్పి ఇలా విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు. ప్రజాపాలన కింద 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. ఏది రేషన్ కార్డుల ప్రస్తావనేది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు. మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు. 4,000 భృతి ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ బడ్జెట్లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, నిరుద్యోగ భృతి 4,000 గురించి అసలే చెప్పలేదు. ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఇకపోతే ఆటో కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, రాష్ట్రంలో 50కు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మా వృత్తి పోయింది, మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతా ఉంటే, ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు, రెక్కాడితే దొక్కాడని వాళ్ళు, వృత్తిని నమ్ముకున్న వాళ్ళు, పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది, మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు 1,500 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. ఇకపోతే చేనేత కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి. వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము, వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము, వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండు సున్నా చేనేత కార్మికులకు మోసం చేసింది. హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు. అసలు అది మాట్లాడే మాటనే, అది బడ్జెట్లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు? నేను అభివృద్ధి చేశాను, మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే, సూపర్ స్టార్ రజనీకాంత్, నేను హైదరాబాద్లో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు. ఎంతోమంది హైదరాబాద్ను మెచ్చుకున్నారు. వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్.
అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్ లో మాకు అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో అని మాట్లాడినారు. అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్. వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది? ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది. మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ 13వ స్థానంలో ఉండే, 13 తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పనిచేసినట్ట పనిచేయనట్ట. దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. మీ బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు, కానీ అదేదో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 347,299 రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 183,236. అంటే దేశం కంటే 164,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అని. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు, మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13వ స్థానం బాస్. 13 నుంచి ప్రథమ స్థానానికి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు 451,580 కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 451,580 కోట్లు. ఈసారి ఎంత మనది? 2023-24 వచ్చేసరికి 1,463,963 కోట్లు. మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు ఇప్పుడు మీరు 1,463,963 కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే, 3 రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా? గ్రోత్ రేట్ ఎంత? లాస్ట్ ఇయర్తో చూస్తే 11.9% గ్రోత్ రేట్. అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత? దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇట్ ఈస్ 9.1. దేశం కంటే దాదాపు 2% తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ ఇదొక్కటే కాదు, నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఇచ్చే రిపోర్ట్, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్. ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే తెలంగాణ ఈజ్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఏ సిఏజిఆర్ ఆఫ్ మోర్ దాన్ 11%. సిన్స్ 2015-16 ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరును చెప్పింది. అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 1,27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది, ఇలా 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఏమైనా మ్యాజిక్ చేస్తే మంత్రమేస్తాయి కదా. నీళ్ళు ఇస్తే, నాణ్యమైన కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే, వ్యవసాయ పనిముట్లు ఇస్తే, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే, మా పనితీరు వల్ల 1,27,00,000 మెట్రిక్ టన్నులు 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా. చివరికి ఆడిపోయింది, వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా.
వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా. మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ట్ మీద నంబర్ వన్, పంజాబ్ ను తలదన్ని, అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా? పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు జరిస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చింది. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చినమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 15 నెలల పనే జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారుతాయా? రైతు రుణమాఫీ మీరు బడ్జెట్లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు.